ఏఎస్ రవికుమార్ గారు చాలా పెద్ద డైరెక్టర్, చాలా మంచి మంచి సినిమాలు చేశారు, అండ్ మీ కాంబినేషన్ ఫస్ట్ టైం జయసింహ కుదిరింది, ఎందుకు ఇంత ఆలస్యం అయింది? ఇప్పటి నుంచి 8 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి ఎప్పుడో కలిసాం, 2-3 సార్లు కలిసాం, 4-5 సార్లు కలిసాం, కలిసి ఇట్లా చేద్దాం చేద్దాం అనుకున్నాం, కుదరలా. మరి ఏదో ఈ టైటిల్ కోసం, ఈ సినిమా కోసం ఇలా. సో అంటే మంచి పెద్ద గొప్ప డైరెక్టర్ అయినా ఆయన, ఒక ముత్తు ఏంటి, ఒక నరసింహ ఏంటి సినిమాలు బ్రహ్మాండంగా, అలాగే దశావతారం కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో, రెండు ముందు చెప్పిన రెండు సినిమాలు అద్భుతంగా నాకంటూ ఒక మంచి స్టార్టప్ ఉంది. అండ్ మంచి ఈ నవరసాలని పండించగల మంచి దర్శకుడు ఆయన, నేను గమనించింది ఆయన సినిమాలు, ఇదో సినిమాలు అన్నీ చూసినప్పుడు. సో అలా ఆయన ఒక మంచి డైరెక్టర్ డైరెక్షన్లో చెయ్యాలని ఒక వెయిటింగ్ కూడా ఉండింది. అది ఇలా ఈ సినిమా, ఈ టైటిల్, ఇందాక నేను చెప్పినట్టు ఈ టైటిల్ గురించి. సో అలా ఈ ఇలా కలిసాం మేము. చాలా అద్భుతంగా ఉంది ఆయనతో, అంటే ఒక సిన్సియారిటీ ఉంది ఆయనలో, ఒక డెడికేషన్ ఉంది, అండ్ ఒక నిర్మోహం ఆటం. అంటే ఏదైనా కావాలనుకుంటే మళ్ళీ డైరెక్ట్గా అడిగడమే, నో నాకు మళ్ళీ నాకు నచ్చలేదు నా అని అలా. ఏమున్నా బయట అంత ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, మరి కెమెరా ఒక డైరెక్టర్గా కెమెరా దగ్గర ఉండేసరికి ఆయన అంత ప్రొఫెషనల్గా ఉంటాడు ఆయన. ఈ సినిమాలో నయనతార గారు డైలాగ్ చెప్తారు, నీకు వయసు అయిపోదు, జీవితాంతం థియేటర్లు పాడుకుంటూ అని. ఆ విషయాలు ఆవిడని కూడా మెచ్చుకోవాలి పాపం, ఆ డైలాగ్ ఒప్పుకున్నందుకు చెప్పడానికి. ఎందుకంటే జనరల్గా చాలామందికి అంటే చాలా అరుదు అది, మాకు వయసుతో పర్లేదు. ఆ పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక వయసు గురించి అంటే మెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ వీఆర్ వెరీ యంగ్. సో అలాంటప్పుడు చిన్నగా హీరోయిన్స్ మేమైనా సరే, హీరోయిన్ సరే అలా డైలాగ్ వచ్చినప్పుడు ఏంటంటే డైలాగ్ ఏంటండి, ఎందుకు మళ్ళీ లేనిపోతే మనం ఏదైనా నా వయసు గుర్తు చేస్తున్నారో లేకపోతే ఇది అదను చెప్పడానికి. మళ్ళీ ఆవిడ అద్భుతంగా సన్నివేశాన్ని పండించడానికి కూడా ఆవిడ అర్థం చేసుకుని సన్నివేశాన్ని అందులో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఇక ఇటువంటి బ్యారియర్స్ ఉండవు మాకు ఇటువంటి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినప్పుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.